ఇప్పుడు ఈ సమయంలో నేను మీకు ఒక వ్యక్తిని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చూద్దాం. ఐ వాంట్ కార్డినల్ హ్యూగో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఒక్కసారి ఈ వ్యక్తిని చూడండి స్క్రీన్ మీద అందరూ. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? స్క్రీన్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, కార్డినల్ హ్యూగో డి శాంక్టో క్యారో. 1200 నుంచి 1263 వరకు జీవించిన వ్యక్తి, అంటే 13వ శతాబ్దపు వ్యక్తి. అంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ కార్డినల్ హ్యూగో అని మాత్రమే గుర్తుపెట్టుకోండి కాసేపు. ఇప్పుడు నన్ను చూపించు, నన్ను చూపించు. ఇప్పుడు జాగ్రత్త, ఒక మాట విందాం. బైబిల్లోని 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటిని వ్రాసిన భక్తులు, దేవుడు ఎన్నుకున్న భక్తులు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వ్రాసేంత వరకు, ప్రకటన గ్రంథం వ్రాసినటువంటి వరకు ఆ భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పుస్తకాలని నేరుగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. అవి ఏ పుస్తకాలైనా, పత్రికలైనా, ఏవైనా, వాళ్ళు వ్రాసేటప్పుడు అధ్యాయాలు వచనాలు అని డివైడ్ చేయలేదు. మామూలుగా వ్రాసుకుంటూ వెళ్ళిపోయారు పుస్తకం పుస్తకంలాగా. అయితే యూదులు బబులోనుకు వెళ్ళకముందు, బబులోను చెరలోనికి యూదులు వెళ్ళకముందు ఈ పెద్ద పెద్ద పుస్తకాలను చదువుతూ పలానా వాక్యం తీయాలంటే ఇబ్బందిగా ఉందని వారు పాత నిబంధనలోని ముఖ్యంగా పంచకాండాలు ఏవైతే ఉన్నాయో పంచకాండాలను వారు డివిజన్స్గా డివైడ్ చేసుకున్నారు, సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నారు. ఆ డివిజన్స్లో మళ్ళీ సబ్ డివిజన్స్, ఇప్పుడు మనం దాని గ్రంథం చెప్పేటప్పుడు మనం భాగాలు ఉపభాగాలను డివైడ్ చేసుకోవట్లేదు. ఆ విధంగా బబులోనుకు వెళ్ళకముందు వీళ్ళు డివిజన్స్ అండ్ సబ్ డివిజన్స్గా అప్పట్లో పాత నిబంధనలోని పంచకాండాలను వారు అలా డివైడ్ చేసుకున్నారు. మళ్ళీ చెరలోనికి వెళ్ళిన తర్వాత కూడా వాటిని మరింత విస్తృతంగా డివైడ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అవి ఈరోజు మన కళ్ళ ముందు లేవు ఆ డివిజన్స్. ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను, క్రీస్తు పూర్వం ఎప్పుడు బబులోను చెరకు ముందున్న చరిత్ర గురించి, అలాగే బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏం జరిగిందనే దాని పాయింట్ గురించి. అది ప్రాచీన చరిత్ర. అయితే ఆధునిక ప్రపంచంలోకి నేను వస్తున్నా, ఆధునిక చరిత్రలోనికి వస్తున్నా, మోడర్న్ హిస్టరీ. ఈ ఆధునిక చరిత్రలో అంటే ఇప్పుడు నేను మాట్లాడిన 13వ శతాబ్దపు కాలం, క్రీస్తు శకం పూర్వం కాదు. ఈ క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ఇంతకుముందు మీరు చూసిన స్క్రీన్ మీద కనబడిన కార్డినల్ హ్యూగో అనేటువంటి ఒక వ్యక్తి, బైబిల్ పండితుడు, బైబిల్లోని ఈ పుస్తకాలన్నిటినీ అధ్యాయాలుగా డివైడ్ చేయాలని ఒక ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? అధ్యాయాలుగా డివైడ్ చేస్తే త్వరగా గుర్తించడానికి వీలవుతుంది అనే ఒక మంచి ప్రయత్నం చేశాడు. దాన్ని మనం మంచి ప్రయత్నమే అనాలి. బేసికలీ అయితే బైబిల్లోని పుస్తకాలను ఆధునిక చరిత్రలో అధ్యాయాలుగా విభజించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులలో ఇతనిని మొదటి వ్యక్తి అనొచ్చు, కార్డినల్ హ్యూగో. తర్వాత ఆ ఐడియాన్ని తీసుకొని అదే తరములో ఆయన సమకాలికుడైనటువంటి మరొక ఆయన మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడతాడు, ఒకసారి చూద్దాం. ఈయన పేరు స్టీఫెన్, లేదా స్టీవెన్ లాంగ్టన్. ఒకసారి స్క్రీన్ మీద చూపించు, చూడండి. ఈయన పేరు స్టీవెన్ లాంగ్టన్. ఆయన అలా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. చూస్తున్నారుగా, రైట్. ఇప్పుడు నన్ను చూపించు. అదే 13వ శతాబ్దంలో కార్డినల్ హ్యూగో చేసిన ప్రయత్నమే స్టీవెన్ లాంగ్టన్ కూడా చేసి దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా
దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేసి ఆయన బైబిల్లోని పుస్తకాలను అధ్యాయాలుగా డివైడ్ చేశాడు. మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈరోజు మనం బైబిల్లో చూసే అధ్యాయాలన్నిటినీ డివైడ్ చేసింది ఆయనే, స్టీవెన్ ల్యాంగ్టన్. కార్డినల్ హ్యూగోని మనం లెక్కలోకి తీసుకోవచ్చు ఈ విషయంలో, అండ్ స్టీవెన్ ల్యాంగ్టన్, ఎందుకంటే కార్డినల్ హ్యూగో యొక్క వర్క్స్ యొక్క ఇంపాక్ట్ ఆయన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మొదటివాడు కనుక, వయసులో ఈయన పెద్దవాడు, స్టీవెన్ ల్యాంగ్టనే పెద్దవాడు వయసులో, ఇద్దరు సమకాలీకులే. కానీ ఆయన ముందు ప్రయత్నం చేశాడు, తర్వాత దీనిని మరింత ఎఫెక్టివ్గా ఈయన ముందుకు తీసుకుని వెళ్ళాడు, దానిపైన మరింత వర్క్ చేసి. ఒకసారి మనము ఎహెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం తీద్దాం అన్నాను అనుకోండి, మీరు వెంటనే 34వ అధ్యాయం తీయగలగడానికి ఈ సౌలభ్యాన్ని మనకిచ్చింది ఎవరు అని అడిగితే ఇక మీదట మీకు ఎప్పుడు గుర్తుకు రావాలి ఈ పేరే, స్టీవెన్ ల్యాంగ్టన్. కానీ ఆయనను మర్చిపోకూడదు, మొట్టమొదటి ప్రయత్నం ఆయన చేశాడు కనుక. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఈరోజు మనం చూస్తున్నవన్నీ కూడా ఈయన డివైడ్ చేసినటువంటి చాప్టర్సే అని మీరు మర్చిపోకూడదు. ఏ శతాబ్దం? 13వ శతాబ్దం. అయితే నేను మాట్లాడుతుంది అధ్యాయాల గురించే, వచనాల గురించి కాదండో, వచనాల గురించి కాదు అధ్యాయాల గురించి. స్టీవెన్ ల్యాంగ్టన్ ఏం చేశాడు? అధ్యాయాలుగా డివైడ్ చేశాడు, వచనాలుగా కాదు. ఈ అధ్యాయాలలో మళ్ళీ వచనాలు వచ్చింది 16వ శతాబ్దంలో. 13వ శతాబ్దంలో అధ్యాయాలుగా డివైడ్ అయింది బైబిల్, 16వ శతాబ్దంలో వచనాలుగా డివైడ్ అయింది. అయితే దానికంటే ముందు ఒక విషయం చెప్తాను, 15వ శతాబ్దంలో, మళ్ళీ ఇప్పుడు 13లో ఏం జరిగిందో చెప్పాను, ఇప్పుడు 15వ శతాబ్దంలో మొర్దెకై నాతాను అనే వ్యక్తి, యూదుడిన మొర్దెకై నాతాను ఆయన పేరు, ఆయన ఇమేజ్ లేదు మీకు చూపించడానికి కానీ గుర్తుపెట్టుకోండి. ఈ మొర్దెకై నాతాన్ అనేటువంటి ఒక యూద బోధకుడు ఏం చేశాడంటే, పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నిటినీ వచనాలుగా డివైడ్ చేశాడు. ఏం పేరు? మొర్దెకై నాతాన్. ఏ శతాబ్దంలో? 15వ శతాబ్దం. ఏ పుస్తకంలో ఉన్న అధ్యాయాలను వచనాలుగా డివైడ్ చేశాడు? కేవలం ఓల్డ్ టెస్టమెంట్, నాట్ న్యూ టెస్టమెంట్, రైట్? 13వ శతాబ్దంలో ఏం జరిగిందో చెప్పాను, 15వ శతాబ్దంలో ఏం జరిగిందో చెప్పాను, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు నేను నెమ్మదిగా 16వ శతాబ్దానికి వెళ్తున్నాను. క్రీస్తు శకం ఇవన్నీ పొరపాటున మీరు అలవాట్లో పూర్వం అని రాసుకుంటారు, మొత్తానికే మోసమవుతుంది. క్రీస్తు శకం AD, రైట్? ఇప్పుడు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో క్షమించండి, మరొక ఆయన చరిత్రలో కనబడతాడు. ఆయన పేరు రాబర్ట్ స్టీవెనస్ అని కూడా అనొచ్చు. ఒకసారి ఆయన స్క్రీన్ మీద చూద్దాం. ఈయన చూడండి స్క్రీన్ మీద, రాబర్ట్ స్టీవెనస్. చూస్తున్నారా? రైట్. ఈయను రాబర్ట్ ఎస్టీన్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా ఆయన పేరు రాబర్ట్ ఎస్టీనే, ఫ్రెంచ్ పేరు అది. ఆ కింద కాలం ఒకటి గుర్తుపెట్టుకోండి, 1551 నుంచి 1555 క్రీస్తు శకం. ఆయన అలానే ఆయన ఇమేజ్ని గుర్తుపెట్టుకొని నన్ను చూపించు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న రాబర్ట్ స్టీవెనస్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఒక ప్రింటర్, అంటే ప్రింటింగ్ బిజినెస్లో ఉన్నవాడు. ఈయన తండ్రి ప్రింటింగ్ బిజినెస్సే. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఈయన ప్రింటింగ్ బిజినెస్ని కంటిన్యూ చేశాడు. ఈయన పెళ్లి చేసుకున్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారిది ప్రింటింగ్ ఫీల్డే. ఓవరాల్గా ఈయన ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాడు.